హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించిన 90,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. సో దానికి సంబంధించిన పోస్టులకు ఆన్లైన్లో అప్లై కూడా చేసుకుంటున్నారు. ఇక ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇంతకుముందు ఎగ్జామ్స్ మనము ఓఎంఆర్ షీట్లో పేపర్ పైన మనం ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో ఇక నుంచి వెళ్ళి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే ఇప్పుడు నెక్స్ట్ ఈ 90,000 ఉద్యోగాలకు మనము కంప్యూటర్లోనే ఈ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు, ఏ విధంగా రాయాలి, అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం టిక్ చేయాలి, టిక్ చేసిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, టిక్ చేయని క్వశ్చన్స్ ఏ విధంగా ఇక్కడ చూపెడతారు, సో దానికి సంబంధించిన గౌట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ రైల్వే రైల్వే రికార్డు వారు సో మ్యాక్ ఎగ్జామ్ టెస్ట్ అనేది వెబ్సైట్ అనేది పెట్టడం జరిగింది. సో అది ఏ విధంగా మనము రాయాల్సి ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్స్ చేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే, మనకు ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి వెళ్ళగానే మనకు ఒక సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సిస్టమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకిచ్చిన అలౌట్ చేసిన సిస్టమ్ పైన ఇక్కడ మన ఫోటో అలాగే పేరు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎవరి ఫోటో అయినా పేరు అయినా లేకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి కాంటాక్ట్ చేసి ఇది మా ఫోటో అండ్ నేమ్ కాదని చెప్పి చెప్తే వాళ్ళు మనకు సంబంధించిన ఫోటోది నేమ్ది మనకు సిస్టమ్ ఇస్తారు. సో ఫస్ట్ ఇక్కడ గమనించాలి, ముఖ్యమైన నోట్ ఏంటంటే అసలు కీబోర్డును మనం టచ్ చేయాలి. సో కీబోర్డును టచ్ చేయద్దు. సో ఇక్కడ మనకు యూజర్ ఐడి, ఇక్కడ ఒక ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి పాస్వర్డ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మనము కీబోర్డ్ పైన ఎంటర్ చేయొద్దు. సో ఇక్కడ విర్చువల్ కీబోర్డ్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇచ్చిన యూజర్ ఐడిని సెలెక్ట్ చేయాలి. సో అది చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సైన్ ఇన్ బటన్ పైన ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక ఇట్లా పేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది చూడాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నది, ఈ క్వశ్చన్ ఇంకా మనం చూడలేదు అని. సో ఇలా ఇడిచిపెట్టినామంటే ఈ క్వశ్చన్ పైన ఇలా మార్క్ ఉందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదని. సో ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చిందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు. అలాగే ఇక్కడ ఈ వైలెట్ కలర్లో ఉన్నది చూసినామంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదు కానీ రివ్యూ చేస్తామని చెప్పి టిక్ పెట్టేసినాం. అలాగే ఈ రకంగా సింబల్ ఉంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాం కానీ రివ్యూ అనే బటన్ని మనం ప్రెస్ చేసాం కాబట్టి మళ్ళీ రివ్యూ అనే దానికి ఓకే చేస్తుంది. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రాగానే మనం ఇక్కడ కింద ఉన్న నెక్స్ట్ అండ్ ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాగానే మనం ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలనుకున్న సంబంధించి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోపోయినా తర్వాత కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండు మాత్రమే ఎగ్జామినేషన్ ఉంది, కానీ మనం తెలుగులో ఎగ్జామ్ రాసినట్టుకుంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని చెప్పి దీన్ని సైన్ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని టిక్ మార్క్ చేయగానే నెక్స్ట్ అండ్ మీకు బటన్ పైన మనం ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అనేది మనం ఎగ్జామినేషన్ అనేది 90 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇట్లా ఎంటర్ కాగానే మనకు టైం లిఫ్ట్ అని చెప్పి ఇక్కడ టైం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఏ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసెట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎగ్జామినేషను, ఇది మార్క్ టెస్ట్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించింది. సో మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అరేంజ్ ద ఫ్రాన్సిస్ 3x4, 4x7, 8x7 అండ్ 9x11 అని దేర్ డిస్క్రిటింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఏ పైన ఉన్నాం కాబట్టి మనకి రెడ్ కలర్ మార్క్ ఉంది. సో దీని ఆన్సర్ నాకు తెలియదు. సో నేను ర్యాండమ్గా ఇదొకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో బి అని సెలెక్ట్ చేశాను. సో బి అని సెలెక్ట్ చేసినాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. సో ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఇప్పుడు 1వ నెంబర్ ఆన్సర్ అనేది మనం పెట్టేసాం. ఈ విధంగా గ్రీన్ కలర్లో బటన్ వస్తుంది. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ మార్క్లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ కొంచెం డౌట్గా ఉందనుకో, ఇప్పుడు బి అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేశాను.
సెలెక్ట్ చేశాను. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉన్నది, దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వచ్చింది వైలెట్ కలర్లో, ప్లస్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ రూపంలో ఇట్లా వచ్చింది. అంటే దాన్ని ఆన్సర్ తెలియట్లేదని రివ్యూ పెట్టాను, నేను మళ్ళీ చూసి చెక్ చేసుకుంటా అని చెప్పి ఆ విధంగా పెట్టడం జరిగింది. సో ఇది ఒక ఆప్షన్ అయిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఉంది కదా, దీనికి నేను ఎటువంటి ఆన్సర్ అనేది పెట్టలేదు. సో ఆన్సర్ పెట్టక ముందుకి ఇక్కడ ఏమనుందంటే రివ్యూ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెట్టడం జరిగింది. సో నాకు ఇది డౌట్ ఉంది కాబట్టి ఏదో క్వశ్చన్ అనేది నేను మళ్ళీ రివ్యూ చేస్తానని చెప్పి ఇక్కడ ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ రెడ్ కలర్ ఉంటే నాట్ ఆన్సర్, 94 అనేది ఇక్కడ మనం ఇంకా విజిట్ చేయలేము ఈ క్వశ్చన్స్ అనేది తెలుపు కలర్లో ఉంటుంది. అలాగే మార్క్ ఫర్ రివ్యూ అనేది ఈ వైలెట్ కలర్లో ఉంది, ఇది వైలెట్ కలర్లో ఉండి ప్లస్ డాక్యుమెంట్ రూపంలో ఉంది. ఆన్సర్ చేసాం కానీ మళ్ళీ డౌట్ ఉందని చెప్పి రివ్యూ పెట్టేస్తాం, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇక్కడ మన ఫోటో, అలాగే క్వశ్చన్ పేపర్ మనం ఇక్కడ చూడాలనుకున్నాం అనుకో, ఫుల్ క్వశ్చన్ పేపరు మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మొత్తం అనేది ఒకేసారి చూసుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్షన్స్ కావాలనుకుంటే మళ్ళీ మనం ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తము ఈ పేపర్ అనేది ఇప్పుడు మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఇక్కడ వ్యూ విన్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ రెండు లాంగ్వేజ్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా మనకు వచ్చే ఎగ్జామినేషన్లో ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హిందీ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ హిందీలో మనకు పేపర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో మనం మొత్తము క్వశ్చన్స్ కన్నీళ్ళకు ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా. సో ఈ సబ్మిట్ అనే బటన్ని మనం ప్రెస్ చేయడం వల్ల మనము ఎన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసాము అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ ఇన్ ది గ్రూప్ క్వశ్చనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో సబ్మిట్ అనేది క్లిక్ చేసి మళ్ళీ ప్రొసీడ్ అని సో చేయవలసి ఉంటుంది. సో ఇది హౌ వాజ్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ టేకింగ్ డిజిటల్ ఎగ్జామినేషన్ అండ్ ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తే సో థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనము ఈ రైల్వే రిక్రూట్మెంట్ బుక్ సంబంధించిన ఏఎల్పి టెక్నీషియన్స్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్లు మనం అప్లై చేసుకున్నాం. సో దానికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి డిజిటల్ ఎగ్జామినేషన్ అనేది మార్క్ టెస్ట్ డెమో టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ వివరంగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.